with each sip from your lips. You're kissing me dizzy. I fight for composure. But what fun would that be? The punks and peasants who dared to impress me. Hello guys, welcome back to another interesting video. So if you are channel ki inka subscribe cheyaledo, please do subscribe to my channel. And alage ee video lo manamu Hyderabad nunchi Doha kate travel chestunnamu. Doha anedi international airport anamata, Dubai lodi. Aithe memu travel cheyaboyedi one stop flight anamata. So manaki okate stop untadi flight distance madhyalo. So India to UK madhyalo manam Doha lo oka 6 hours of layover undi. ఇక్కడ మనకి టూ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఒకటేమో ఇండిగో ఇంకోటేమో ఖతార్ ఎయిర్వేస్. అయితే మా ఫ్లైట్ టైం వచ్చేసి 3.5 hours అనమాట. సో ఫ్లైట్ ఎక్కిన 1 hourకే మాకు స్నాక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. లెట్ సీ మనకు స్నాక్స్లో ఏం ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చేతిలో ఉన్నది అయితే పనీర్ శాండ్విచ్ అనమాట. శాండ్విచ్ వచ్చేసి మాత్రం వెజ్ అండ్ అలాగే మసాలా ఉంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సాల్టెడ్ క్యాష్యూస్. అయితే ఈ ప్యాకెట్ వచ్చేసి 75 grams అనమాట. సో ఇందులో మొత్తం హోల్ క్యాష్యూస్ ఉన్నాయి. సో నాకు అన్నిటికన్నా క్యాష్యూ నట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఫ్లైట్లో ఉన్న ఎయిర్ హోస్టర్స్ వాళ్ళు ఇట్లా చిన్న బ్యాగ్ ఇచ్చారనమాట, ఆ బ్లూ కలర్ది. సో ఆ బ్యాగ్లో ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో 1, 2, 3, 4, 5 ఐటమ్స్ ఇచ్చారు టోటల్గా అయితే. అయితే మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు, ఇది తిన్నాక ఏడవాడేయాలని. సో ఫుడ్ తిన్నాక మిగిలిపోయిన కవర్స్ ఏవైతే ఉంటాయో అవి చుట్టుపక్కన పడేయకుండా ఆ హ్యాండ్ బ్యాగ్లో పెడితే వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకుంటారనమాట. అయితే నేను తింటుంది డబుల్ చాక్లెట్ బ్రౌనీ కుకీ. అన్ని మీల్స్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి స్వీట్ డెజర్ట్ లాంటిది ఇచ్చారు. అయితే దీని టేస్ట్ కూడా అంత బాగాలేదు. రైట్ హ్యాండ్ సైడ్లో మీరు ఆరెంజ్ కలర్ బాటిల్ చూస్తారు కదా, అది మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. సో స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసిన అనమాట, వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు ఇంకా. సో ఇక్కడ మనకు ఒక చిన్న కార్డ్ కూడా ఇచ్చారు, స్నాక్స్ ఆన్ ప్లేన్ అని. ఇది ఓన్లీ ఫర్ స్టూడెంట్సే, వేరే వాళ్ళకి ఎవరైతే కావాలో వాళ్ళు కంపల్సరీగా మనీ పే చేసి స్నాక్స్ తీసుకోవాలన్నమాట. ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ కాంప్లిమెంటరీ ఇది. సో గైస్ ఎట్ లాస్ట్ 3.5 hours తర్వాత మనమైతే ఇప్పుడు దోహాలో ఉన్నామన్నమాట, దుబాయ్ ఎయిర్పోర్ట్లో. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకి 1:30 అవుతుంది. ఓహో వెల్కమ్ టు ఖతార్ ఎయిర్వేస్. లూయి విటాన్, ఇక్కడ మనకి లూయి విటాన్ షోరూమ్ ఉంది. సో మనం లాస్ట్కి వెళ్దాం, ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకుందాం. ఇట్స్ ఇక్కడ మనకి మొత్తం ఫ్లైట్ గురించి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి అవి ఉన్నాయన్నమాట. అడ్వర్టైజ్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్, వెర్సాచే, లూయి విటాన్, అన్ని బ్రాండ్స్, ఎవ్రీ బ్రాండ్ ఈజ్ అవైలబుల్ ఓవర్ హియర్. అండ్ దిస్ డాల్ ఈజ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డాల్. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ గేట్ నెంబర్ అయితే దొరికింది. సో A2 గేట్ మనది. సో యాక్చువల్గా మనం ఇప్పుడైతే బి అండ్ ఏ మధ్యలో ఉన్నాం. సో ఇక్కడనమాట ఏ గేట్. సో దాని ఆపోజిట్లోనే ఇలాంటి పెద్ద బొమ్మ ఉంది. దిస్ ఈజ్ లైక్ జీ టాటా టా. వి ఆర్ ఎట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్. బహుశా మీరు ఇలాంటి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ ఎక్కడ చూసి ఉండరు.
అయితే నేను ఇక్కడ గమనించింది ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి క్లీనింగ్ వాళ్ళ దగ్గర వరకు మొత్తం నైజీరియన్సే ఉన్నారు ఎయిర్పోర్ట్లో. అయితే ఇక్కడ ఉన్న ఈ బొమ్మ పేరు ఏంటంటే థింకింగ్ టెడ్డీ అనమాట. ఇది ఆ టెడ్డీ ఏమో కానీ అలా ఆలోచిస్తూనే ఉంటుంది 365 డేస్. కానీ చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. చాలామంది విజిటర్స్ ఎవరైతే వస్తున్నారో పోతున్నారో అందరు ఇక్కడనే ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నారనమాట. అయితే మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఏదైతే ఉందో అది గేట్ ఏ అనమాట. సో మనకి దోహా ఎయిర్పోర్ట్లో వచ్చేసి 2x2 గేట్స్ ఉన్నాయి, ఏ గేట్ బి గేట్ అండ్ ఏలో మనకి సబ్ గేట్స్ అలాగే బి గేట్లో కూడా సబ్ గేట్స్ ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ చూసినా మీకు పెద్ద పెద్ద స్క్రీన్స్, అందులో మంచి బ్రాండెడ్ వాళ్ళవి అడ్వర్టైజ్మెంట్స్ వేస్తున్నారన్నమాట. With each sip from your lips.